అభిషేకమాడునే అభివర్ణితాచార దిగ్గజానీతమౌ తేటనీట పాయకయుండునే పరమపావనమూర్తి చక్రి వాహామధ్య సౌధవీధి తోబుట్టు అయ్యనే తురిత కంచన వర్ణ వెలది వెలది వెన్నెలగాయు వేల్పునకును ఆహ్లాదకరమైనటువంటి శైత్య వీచికలతో తన యొక్క చల్లని కిరణాలతో సమస్త లోకాలకు ఆహ్లాదం కలిగించే చంద్రుని యొక్క తోబుట్టు శ్రీనివాసుని వక్షస్థలాన్ని అలంకరించి ఉన్నటువంటి జగన్మాత ఏనుగుల యొక్క తొండముల నుండి ఆ తొండములలో ధరింపబడి ఉన్నటువంటి సువర్ణ కుంభముల నుండి జాలువారినటువంటి ఆకాశ గంగా జల సంప్రోక్షణాదులతో అభిషేకాన్ని స్వీకరిస్తున్నటువంటి జగన్మాత ఈ అలర్మేల్మంగ దిక్హస్తిభి కనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమల చారు జల ప్లుతాంగీం ప్రాతర్నమామి అటువంటి ఆ తల్లి ఈనాడు ఈ పద్మసరోవర తీరంలో తిరువీధులలో విహరిస్తూ ఉన్నారు. సుగంధి తులసి దూర్వా మధూక కమలోత్పలాం స్థిత పద్మరతేదేవి దేవం వీక్ష చతుర్భుజం తతో దేవగణాస్సర్వే వాదయన్ దేవదుందుభీ శంఖానాపూరయామాసు వీణాశ్చ మూచుస్వరాన్ షడ్జాదీన్ సమతారీన గంధర్వా లలితం జగు ననుసు దివ్యాప్సరస సుస్వరం గీతలాలస తూర్యఘోషేణ మహత కృత్రమాపూరితం జగత్ తేన ఘోషేణ విజ్ఞాయ శ్రియ ప్రత్యక్షతాం విధి. ఆ పద్మసరోవరంలో ఆవిర్భవించినటువంటి అలర్మేల్మంగ శ్రీనివాసుని ఎదుట ప్రత్యక్షమైనటువంటి ఆ వేళలో ప్రసన్నమైనటువంటి ఆ శుభముహూర్తంలో దేవదందువులు మ్రొగుతూ ఉన్నాయి, దేవతలు గానం చేస్తున్నారు, గంధర్వాదులు గానం చేస్తున్నారు. ఇలాగా ఈ పంచభూతాత్మక ప్రకృతి అంతా కూడా పులకించి ఉప్పొంగినటువంటి అంతరంగంతో ఆ శ్రీనివాసునకు అమ్మవారు ప్రసన్నమైనటువంటి ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. ననళన్ కొమ్మల పుష్పహాసరుచి ఆనందించు భృంగోత్కరంబును తేనెల్ చిలికించు అబ్జములు సొంపుల్ నింపు రంభాతరు విననింపవు పికగానములు కనులకు విందవు రసాలావడు. ఆ విధంగా సమస్త సృష్టి అంతా కూడా ఉప్పొంగిన అంతరంగంతో ఆహ్లాదకరంగా ఉండగా ఉత్థాయ సస్మితాలక్ష్మీ ఆగత్య హరివంజస కల్హారమాలా మున్ముచ్య విష్ణో కంఠే సమర్ప్యచ. ఆ శుభముహూర్తంలో అమ్మవారు అలర్మేల్మంగ దేవదేవుడైనటువంటి శ్రీనివాసుని మెడలో కలహారమాల అలంకరించి తన యొక్క ప్రసన్నతను వ్యక్తీకరించారు. అటువంటి ఆ జగన్మాతను దేవతలంతా కూడా బ్రహ్మాది దేవతలంతా అక్కడికి వేంచేశారు. ఇప్పుడు ఈ కార్తీక బ్రహ్మోత్సవాల్లో కూడా బ్రహ్మాది దేవతలు వేంచేసి ఈ మహోత్సవాలు తిలకిస్తూ ఉంటారు. ఆనాడు బ్రహ్మాదులంతా సంకీర్తనం చేసినటువంటి ఆ స్తోత్రాదులలో అమ్మవారిని వేదస్వరూపిణిగా వర్ణించారు. ఋగ్యజుస్సామరూపాయై విద్యాయైతే నమో నమః పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే అంటూ ఆ ఋగ్యజుస్సామరూపాలతో ఋగ్వేదము తానే, యజుర్వేదము తానే, సామవేదము తానే, అథర్వణ వేదము తానే, గరుత్మంతుడేమో వేదాత్ముడు, ఛందోమయ స్వరూపుడు, ఛందము ఛందస్సు అంటే లయాత్మకమైనటువంటి శబ్ద ప్రవాహము. ఆ గరుత్మంతుని యొక్క పక్షములు రెక్కలు ఒక లయాత్మకమైనటువంటి గమనంతో ఆయన అలా ఆకాశానికి ఎగురుతూ ఉంటాడు. ఇంగిలికంబునన్ తడిపి ఎత్తు కసీసపు రెంటిమోయనన్ నింగి గరుత్ పరంపరల నెక్కునలే తొగరెక్కే అంత వీచెం కలశాబ్దమీగడల జిడ్డరిగించడి కమ్మగాట్పు నిండెన్ కడుమోత పిన్ తిరువడింగని రాన్ ఖగరాజు మూపునన్. ఖగరాజు ఆ ఒక్కసారి గరుత్మంతుడు లక్ష్మీనారాయణులను వారి వాహనంగా తాను బయలుదేరే సమయంలో అప్పుడే క్షీరసాగర తరంగాల్లో తడుపుకున్నటువంటి ఆ రెక్కల నుంచి ఆ క్షీరసాగరంలో పేరినటువంటి పాల మేగడల వాసనలు వస్తాయట. అటువంటి ఆ వాసనలు తన రెక్కల యొక్క చాట్పుల గాలి చాట్పుల చేత
ఆ గాలి తుంపురుల చేత వీచుల చేత ఇంకా దిగ్దిగంతాలకు వ్యాపిస్తూ భాగవతోత్తములు యోగులు అయినటువంటి వాళ్ళ యొక్క అంతరంగాలకు కమ్మని పరిమళాలు వీచేట్టుగా ఆహ్లాదకరంగా ఆయన తన రెక్కలు అల్లార్చి వేంచేస్తూ ఉంటారట గరుత్మంతుడు. కనట పయోబ్ధి వీక్ష రసాతల అన్యోన్య పిండీకృతాంగ భీతండజములు. అటువంటి ఆ ఒక్కసారి రెక్కలు అల్లార్చారంటే సముద్రాలు కూడా ఇంకిపోయేంత వేగం కూడా వస్తుంది ఒక్కొక్కసారి. అటువంటి ఆ గరుత్మంతునిపై అమ్మవారు ఏం చేస్తూ ఉంటే ఆ అందరినీ ప్రసీదాస్మన్ కృపాదృష్టిపాతై ఆలోకయాబ్ధిజే బ్రహ్మాదులందరినీ కూడా పరమ ప్రసాద భాజనమైనటువంటి పరమ ప్రసన్నమైనటువంటి తన కడగంటి చూపులతో తన కరుణామయమైనటువంటి చుట్టుకులతో అలా చూచి అమ్మవారు కటాక్షించారు. ఆ చూపులలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆర్ద్రమైనటువంటి ఆ విన్యాసాన్ని చూచినటువంటి బ్రహ్మాది దేవతలు వారి వారి పదవులు పదిలంగా ఉండగా ఆనందించి అక్కడి నుంచి సెలవు తీసుకున్నారని స్థల పురాణాలు వర్ణిస్తూ ఉన్నాయి. కల కల నవ్వులతోడ కలికి చూపులతోడ అలబలములు చేసి అలమేలు మంగ కల కల నవ్వులతోడ కలికి చూపులతోడ అలబలములు చేసి అలమేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ అలమే చవులు సేయించి బోనమింటిలోన నుండి పొద్దు పొద్దు హరికిని శనగా వింత చవులు సేయించి తానే వట్టించనంత తగగీలు గంటు తోడ అని పట్టి కాచుకున్న దళమేలు మంగ తానే చెనంట తగగీలు గంటు తోడ అని పట్టి కాచుకున్న దళమేలు మంగ కల కల నవ్వులతోడ కలికి చూపులతోడ అలబలములు చేసి అలమేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ సొమ్ములు నించుక పెద్ద పైడి పీట మీద చక్కగా కూర్చుండి పరిచారకులతో పెక్కు సొమ్ములు నించుక పెద్ద పైడి పీట మీద చక్కగా కూర్చుండి పరిచారకులతో ఉక్కు మీర పనులెల్లా ఉడిగేల వారి చేత నక్కరతో చేయించిన అలమేలు మంగ ఉక్కుమీర పనులెల్లా ఉడిగ
మిగిల వారి చేతనక్కరతో చేయించిన మేలు మంగ కల కల నవ్వుల తోడ కలికి చూపుల తోడ అలబలములు చేసి అలమేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ వెంకటపతికి చేసురటి విసురుత వావిరి తన చెలుల వడ్డించమని శ్రీ వెంకటపతికి చేసురటి విసురుత వావిరి తన చెలుల వడ్డించమని దేవుడు తన చేయి వట్టి తీయగా భక్తన నుండి వివిధానరగించిన మేలు మంగ దేవుడు తన చేయి వట్టి తీయగా భక్తన నుండి వివిధానరగించిన మేలు మంగ కల కల నవ్వుల తోడ కలికి చూపుల తోడ అలబలములు చేసినల మేలు మంగ కల కల నవ్వుల తోడ కలికి చూపుల తోడ అలబలములు చేసినల మేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ అలనాడు ప్రసన్నాతి ప్రసన్నమైనటువంటి తన కరుణామయ దృగ్విశేషంతో బ్రహ్మాది దేవతలను కటాక్షించినటువంటి అమ్మవారు అలర్మేల్ మంగ ఆ తల్లి సురారీన్ సహసా హత్వా స్వపదాని గమిష్యత ఏ స్థానహీన స్వస్థానాత్ భ్రంసితాయేరా భువి తేమాం అనేన స్తోత్రేణ స్తుత్వా స్థానమాప్నుయుః అఖండై బిల్వపత్రైర్మాం అర్చయంతి నరాభువి స్తోత్రేణానేన ఏ దేవా నరా యుష్మత్కృతేన వై ధర్మార్థకమమోక్షాణాం ఆకరాస్తే భవంతి వై ఇదం పద్మసరోదేవా ఏ కేచన నరాభువి ప్రాప్యస్నానం కరిష్యంతి మాం స్తుత్వా విష్ణువల్లభాం ఆనాడు బ్రహ్మాది దేవతలకు ఆ జగజ్జనని ఏమి సెలవిచ్చారంటే బ్రహ్మాది దేవతలారా మీరంతా కూడా మీ మీ స్వస్థానములను అలంకరించి ప్రకాశింతురుగాక భూలోకంలో ఎవరైతే ఈ పద్మసరోవరంలో తాను ఆవిర్భవించిన సమయంలో బ్రహ్మాది దేవతలు ఏ స్తోత్రంతో ఆ జగన్మాతను ఆరాధించినారో ఆ స్తోత్రం చెప్పుకునే వాళ్ళకు కూడా ఆనాడు బ్రహ్మాది దేవతలను అమ్మవారు ఏ విధంగా కటాక్షించారో తాను ఆ విధంగా తప్పకుండా కటాక్షిస్తారని కూడా అభయప్రదానం చేశారు ఆ జగన్మాత. ఆ స్తోత్రం ఏమిటంటే నమశ్రీయై లోకధాత్ర్యై బ్రహ్మమాత్రే నమో నమః నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః ప్రసన్న ముఖపద్మాయై పద్మాకాంత్యై నమో నమః నమో బిల్వవనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః విచిత్రక్షోమధారిణ్యై మృదుశ్రోణ్యై నమో నమః పక్వబిల్వ ఫలాపీన తుంగస్తన్యై నమో నమః సురక్త పద్మపత్రాభ కరపాద తలే శుభే సురత్నాంగదకేయూర కాంచీ నూపుర శోభితే యక్షకర్దమ సంలిప్త సర్వాంగే కటకోజ్వలే మాంగళ్యాభరణైశ్చిత్రైర్ ముక్తాహారైర్ విభూషితే తాటంకై రవతంసైశ్చ శోభమాన ముఖాంబుజే పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే ఋగ్యజుస్సమరూపాయై విద్యాయైతే నమో నమః ప్రసీదాస్మన్ కృపాదృష్టిపాతైరాళోకయాబ్ధిజే ఏ దృష్టాస్తే త్వయా బ్రహ్మరుద్రేంద్రత్వం సమాప్నుయుః అని
ఈ విధంగా స్తోత్రం చేసినట్టుగా వరాహ పురాణం పేర్కొంటూ ఉన్నది. ఆ స్తోత్రానికి ప్రసన్నమైనటువంటి తల్లి బ్రహ్మాది దేవతలకు ఆ విధంగా కటాక్షించింది. ఈ స్తోత్రంలో 24 మంత్రాలు ఉన్నాయి. ఈ 24 మంత్రాలతో బిల్వపత్ర అర్చన చేస్తూ ఎవరైతే అమ్మవారిని అర్చిస్తున్నారో వారికి సర్వాభీష్టాలు కూడా నెరవేరుస్తానని కూడా ఆ తల్లి ఆనాడు అభయప్రదానం చేసినట్టుగా ఈ స్థల పురాణాదులు పేర్కొంటూ ఉన్నాయి. ఈ పద్మ సరస్సు ఆ జగన్మాత ఆవిర్భవించినందువల్ల ఒకనాడు క్షీరసాగర మథనం చేస్తూ ఉండగా దేవదానవులు ఆ క్షీరసాగరంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది. కాబట్టి ఆ క్షీరసాగరం ఎంత గొప్పదో ఈ పద్మ సరస్సు కూడా అంత గొప్పది. ఎందుకంటే క్షీరసాగరంలో లక్ష్మి ఆవిర్భవించింది, ఈ పద్మ సరస్సులో కూడా లక్ష్మి ఆవిర్భవించింది. కాబట్టి పద్మ సరస్సును కూడా మనం ఆ విధంగానే సేవించాలి. దురిత నివారిణి దేవగణాశ్రిత దేవ సుపూజిత ధర్మవర్ధిని ధన వివర్ధిని ధర్మాధారిణి ధైర్యాకర్షిణి పద్మ పూజిత పద్మనాభ ప్రియ పద్మ సరోవరి పద్మాసన స్థిత జయ జయ లక్ష్మీ శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మీ శ్రీ పద్మావతి జయ వరలక్ష్మీ శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి పద్మమాలధర శ్రీ పద్మావతి పద్మాలంకృత శ్రీ పద్మావతి పద్మహస్త శ్రీ పద్మావతి పద్మసుందరి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మీ శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మీ శ్రీ పద్మావతి జయ వరలక్ష్మీ శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి పంకజవాసిని శ్రీ Uh-huh.
వెంకటనాయకి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి విశ్వవందిత శ్రీ పద్మావతి వీణా గాన ప్రియ శ్రీ పద్మావతి వైభవదాయిని శ్రీ పద్మావతి వైభవలక్ష్మి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి జన పోషిణి శ్రీ పద్మావతి శ్వేతాంబరధరి శ్రీ పద్మావతి శ్రేయోదాయిని శ్రీ పద్మావతి శోక వినాశిని శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి సకల శుభం కరి శ్రీ పద్మావతి సద్గుణ సంభృత శ్రీ పద్మావతి సద్గుణ వర్షిణి శ్రీ పద్మావతి సద్గతిదాయిని శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి సరసిజనిలయే శ్రీ పద్మావతి సరోజహస్తే శ్రీ పద్మావతి సర్వరక్షాకరి శ్రీ పద్మావతి సర్వజ్ఞానమయి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి సుగుణ విలాసిని శ్రీ పద్మావతి సురనర పూజిత శ్రీ పద్మావతి సుమనస వందిత శ్రీ పద్మావతి సుందరి మాధవి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి జన ప్రియ శ్రీ పద్మావతి సర్వ ప్రియంకరి శ్రీ పద్మావతి సర్వరంజని శ్రీ పద్మావతి సర్వశంకరి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి ప్రియాది లక్ష్మి శ్రీ పద్మావతి గజలక్ష్మి శ్రీ పద్మావతి శ్రీ ధనలక్ష్మి శ్రీ పద్మావతి శ్రీ ధాన్యలక్ష్మి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి విజయలక్ష్మి శ్రీ పద్మావతి విద్యాలక్ష్మి శ్రీ పద్మావతి సంతానలక్ష్మి శ్రీ పద్మావతి ధైర్యలక్ష్మి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి
శుభకరి శుభకరి శ్రీ పద్మావతి శ్రీ చక్రవాసిని శ్రీ పద్మావతి శ్రీనివాస ప్రియ శ్రీ పద్మావతి శ్రీ శుభలక్ష్మి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి అమర వందిత శ్రీ పద్మావతి అమిత శుభప్రద శ్రీ పద్మావతి ఆనందకారిణి శ్రీ పద్మావతి ఆశ్రిత వత్సల శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి ఖగవాహిని శ్రీ పద్మావతి అంబుజలోచని శ్రీ పద్మావతి అనుదినమర్చిత శ్రీ పద్మావతి అలంకార ప్రియ శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి విందా విజయీ భవా హృదయేశ్వర విజయీ భవా విదురు నివిందా విజయీ భవా హృదయేశ్వర విజయీ భవా విజయీ భవా విజయీ భవా విజయీ భవా విజయీ భవా శిఖామణి దానవమర్ధన వేవేలకు నీకు విజయీ భవ దైవ శిఖామణి దానవమర్ధన వేవేలకు నీకు విజయీ భవ శ్రీవల్లభ గుణ చింతా సాగర ఈవలనిదే విజయీ భవ శ్రీవల్లభ గుణ చింతా సాగర ఈవలనిదే విజయీ భవ విజయీ భవ విజయీ భవ విజయీ భవ విజయీ భవ విదురు నివిందా విజయీ భవ హృదయేశ్వర విజయీ భవ విజయీ భవ విజయీ భవ విజయీ భవ విజయీ భవ ఖవందిత వెగటు విజయముల విజయీ భవ జగదేక విభుడ శతమఖవందిత వెగటు విజయముల విజయీ భవ నిగమ వినుత సర్వనిలయ నారాయణ ఇగిరించ కృప విజయీ భవ
నిగమ వినుత సర్వనిలయ నారాయణ ఇగిరించ కృప విజయీ భవ విజయీ భవ విజయీ భవ విజయీ భవ విజయీ భవ విదురు నివింద విజయీ భవ హృదయేశ్వర విజయీ భవ విజయీ భవ విజయీ భవ విజయీ భవ విజయీ భవ జంతు విహారక వెలసెని మహిమలు విజయీ భవ జలధి మధన సర్వజంతు విహారక వెలసెని మహిమలు విజయీ భవ కలిత శ్రీ వెంకట కామిత వరద నిత్య ఇల ధరణీకు విజయీ భవ కలిత శ్రీ వెంకట కామిత వరద నిత్య ఇల ధరణీకు విజయీ భవ విజయీ భవ విజయీ భవ విజయీ భవ విజయీ భవ విదురు నివింద విజయీ భవ హృదయేశ్వర విజయీ భవ విదురు నివింద విజయీ భవ హృదయేశ్వర విజయీ భవ విజయీ భవ విజయీ భవ విజయీ భవ విజయీ భవ విజయీ భవ జయతు జయతు లక్ష్మీ లక్షణాలంకృతాంగీ జయతు జయతు పద్మా పద్మసద్మాభివంద్యా జయతు జయతు విద్యా విష్ణువామాంక సంస్థా జయతు జయతు సమ్యక్ సర్వసంపత్కరీ శ్రీ సర్వశుభలక్షణాలతో ప్రకాశిస్తూ ఉండేటువంటి మహాలక్ష్మి గరుడునిపై విరాజిల్లుతూ ఉంటే ఆ అమ్మవారికి మంగళాశాసనం చేస్తూ ఉన్నారు భక్త బృందాలందరూ కూడా. ఒక విజ్ఞాన స్వరూపిణిగా సమస్త ఐశ్వర్య వైభవోపేతగా అమ్మవారి యొక్క దేదీప్యమానమైనటువంటి దివ్యకాంతులకు కోలాటాలు భజనలు అన్నీ కూడా ఒక అనుశాసనం అమ్మవారు నిశ్శబ్దంగా ఇస్తున్నారా అన్నట్లుగా సాగుతూ ఉన్నది. ఎంతటి భక్తి, ఎంతటి తన్మయత్వం ఆ గోపికా భక్తిలో భక్త బృందాలందరూ కూడా దర్శించి తన్మయులవుతూ ఉన్నారు. శంఖ చక్ర గదా ఖడ్గ శార్ంగ గరుడ సైన్యపతి సాధ్య ముఖ పరిజన నిషేవ్యమాణ పరమపదాస్థాన మండపమున విభునుతో కులుండు దేవి జోహారు. ఆ తల్లి ఐరమ్మదీయము అశ్వత్థము అపరాజితపురము హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో శోభిల్లేటువంటి శ్రీవైకుంఠంలో ఉండేటువంటిది. కానీ కలియుగంలో భక్తకోటిని పరిరక్షించాలి అనేటువంటి దీక్షతో ఆమె అర్చామూర్తిగా విలసిల్లుతూ ఉన్నది. ఈ సుఖమహర్షి తపోక్షేత్రంలో అగణిత మహిమలకు నిలయమైనటువంటి ఈ దివ్యస్థానంలో అమ్మవారు ఎందరికో కరావలంబాన్ని ఇచ్చి శ్రీనివాసుని యొక్క కృపకు పాత్రులుగా తీర్చిదిద్దుతోంది. స్థలిత కంకణ మాల్య బాహుల మురారి దధి మధించి నటుల్ వార్ధి ద్రచ్చువేళ శ్రాంతి శాంతికి స్మిత నయనాంత సుధల చిలుకరించుచు చిన్ని వెన్నెలను బోలే భ్రమదమృత వీచికావర్తభవము గంటి విష్ణుపత్ని నమోస్తుతే విశ్వజననీ. ఈనాడు
ఆ శూలములు ధరించి దుర్గలుగా కొంతమంది వేషధారణం చేసి ఉంటే, కొంతమంది పరమశివుని రూపంలో నృత్యం చేస్తూ ఉంటే, ఆ దేదీప్యమానమైనటువంటి విద్యుత్ దీప చిత్తరువుగా శ్రీనివాసస్వామి వైభవాన్ని చూసి అయ్యా ఎంతటి భాగ్యం నీకు, తిరునామమ్మట దివ్యభూషలట విస్తీర్ణముగా పైడిచే ఇరవౌ గోపురమంట రత్నకలనా హేలా ప్రభాసంపదన్ శిరమందొక్క కిరీటమంట ఇక తేజీలంట నీకేమయా సిరిని గుండెలలోన నిల్వకరవా శ్రీవేంకటేశ ప్రభు. అలమేలు మంగమ్మ ఆ యొక్క హృదయాకాశంపై విరాజిల్లుతూ ఉంటే, స్వామి శ్రీనివాస నీ అమృతహస్తానికి ఆ వరదహస్తానికి లోటే ఉంటుంది, నీ యొక్క వైభవోపేతమైనటువంటి ఉత్సవాల్లో మాకు ఎంతటి ఆనందం తన్మయత్వం కలుగుతూ ఉన్నది, ప్రకృతిలో ఉండేటువంటి జీవరాశులంతా కూడా తమ కలహాన్ని వీడి అమ్మ సేవలో తరిస్తున్నాయన్నట్లుగా కొందరు మయూరాలుగా నృత్యం చేస్తూ ఉంటే, కొందరు నాగకన్యకలుగా నృత్యం చేస్తూ ఉన్నారు, దుర్గలుగా కొంతమంది ఉంటే పరమశివుడిగా మధ్యలో ఒక బాలకుడు నిలిచి నృత్యం చేస్తూ ఉన్నాడు, అనేకమైనటువంటి పౌరాణిక సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు, దివ్య ప్రబంధ గోష్ఠి చక్కగా జరుగుతూ ఉన్నది, ఆ ద్వాదశ సూర్యుల మధ్యలో ఉండలేనటువంటి పరమపురుషుడు ద్వాదశ సూర్యులనే ఆళ్వారుల హృదయ భక్తిలో ఆయన ఎలా ఉన్నారో అలా ఈ యొక్క భక్తుల మధ్యలో భగవంతుడు అలా ఉంటారు, భగవతి పద్మావతి అమ్మవారు కూడా అంతే ప్రసన్నంగా ఉంటుంది, భక్తులు భాగవతుల మధ్య ఉండటం ఎప్పుడూ కూడా ఇష్టమైనటువంటి అంశం, ఇది ధరాలోక వైకుంఠం, అమ్మవారు స్వామివారు ఎక్కడున్నారో అక్కడే వైకుంఠం, శ్రీ వైకుంఠే పరే లోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విష్ణు అచింత్యాత్మ భక్తైర్భాగవతై సహ. తరాలు మారిన అవతారాలు మారిన భగవంతుని అంతరంగం మాత్రం మారదు, ఎప్పుడూ భక్త సంరక్షణ దీక్షయే, అమ్మవారిది అదే దీక్ష. పుండరీకాసనంబున నుండి చరణమొకటి మా నతికై చాచి ఒక కాలు ముడిచి అభయహస్తముతోడ ముగ్ధ మధుర ముఖముతో విల్గు తల్లిరో సుఖములిమ్ము అని చెప్పి ఆ భక్తకోటి అంతా కూడా మూలమూర్తిని దర్శించి అలా ప్రార్థించి వచ్చారు. ఇక్కడ విచిత్రమైనటువంటి వేషధారణలు చేశారు. ఆ స్వామి దశావతార మూర్తులను దర్శిస్తూ ఉన్న మత్స్యకూర్మో వరాహస్య అన్నట్లుగా ఆ దశావతారాలు, ఇంకా చతుర్వింశతి అవతారాలు, ఏకవింశతి అవతారాలు, భాగవత స్వరూపాలన్నిటినీ కూడా మనం దర్శించి తరిస్తూ ఉన్నాం. Thank you.
శ్రీయుత పదమది చట శ్రీ వెంకటేశుడవు వెంకటేశ అచ్యుతుడవు నీ అచ్యుత పదమది చట శ్రీ వెంకటేశుడవు జొచ్చిరి నీ శరణు సుఖ సరదాదులు మచ్చికని దిగని మరిగితి మయ్యా జొచ్చిరి నీ శరణు సుఖ అశేష భాగ్యధాత్రీం తాం శ్రీసుఖపుర నివాసినీం శ్రీసుఖపురవాసినీం. తల్లి ఉదారస్వరూప జంగమ పారిజాతంలా గరుడునిపై చక్కగా ఊరేగుతూ ఉన్నది. అమ్మవారి చిగుళ్ళ వంటి పాదాలను చక్కగా కనకాంబరాలు చుట్టినటువంటి చేతుల్లో అలంకరించుకున్నట్లుగా పెట్టుకున్నారు గరుడాళ్ళవార్లు. అడుగడుగునా కర్పూర నీరాజనాలను అందుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు దేవదేవి. తరుణి పాదాలు కల్పతరువు చిగురుబోలే పరగగ తన వెనుబలమంటాను గరిమ శ్రీ వెంకటేశు గైకుని పెండ్లాడి ఈపె సరవులాతని బోలే సరసుడంటాను. పద్మావతీదేవి పాదపద్మాలను కల్పతరువుగా భావించి చేతుల్లో ఉంచుకున్నాడా గరుడాళ్ళవార్లు. భక్తులు తమ హృదయాల్లో ఉంచుకున్నారు. అందుకే తన్మయత్వంతో ఇంతటి కోలాటాలతో భక్తియుక్తంగా నృత్యం చేయగలుగుతూ ఉన్నారు. ఆ గరుడుని యొక్క దాస్యభక్తి ఇందరికింతటి చైతన్యాన్ని కలిగిస్తూ మంగళారతులు అమ్మకు ఎత్తిస్తూ ఉన్నది. పరిమళమో కదంబమో ప్రభన్ విడనించిన నిగ్గులు నిర్మలాభరణమో నిత్య వైభవమో భాగ్యమో శ్రీ అలమేలు మంగ భూధరునకు ఆదిలక్ష్మి అని తత్వమహత్వ రహస్యవేత్తల అంబరమున నుండి నీవనిద ప్రస్తుతి చేతురు వెంకటేశ్వర. అమ్మవారి యొక్క శ్రీచరణాలను ఆశ్రయించారు. ఈ జగత్తులో లక్షణ శక్తిగా ఉండే దేవి లక్ష్మి. లక్ష్మ్యా లక్ష్య రూపిణి లక్ష్మీ అన్నారు. ఈ జగత్తులో కార్యరూపంలోనూ కారణరూపంలోనూ ఉండే లక్ష్మి పద్మావతియే కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుణ్ణి శ్రీవైకుంఠం నుండి ఇలకు తెచ్చింది. అలమేలుమంగ అనుగ్రహం వల్ల ఉత్సాహం ఉల్లాసం ఆనందం కలుగుతూ ఉన్నాయి భక్తులలో. సర్వరసస్వరూపిణి ఆ తల్లి. అందుకే శ్రీనాథ మహాకవి సిరుల తల్లిని భక్తి పారవశ్యంతో స్తోత్రం చేశాడు. కమలనయన నీవు కలచోటు సరసంబు నీవు లేని చోటు నీరసంబు కంబు కంటి నీవు కలవాడు కలవాడు లేనివాడు నీవు లేనివాడు. తల్లి లోకంలో నీవు ఉన్న చోటు సరసం నీవు లేని చోటు నీరసం. కలవాడు అనే శబ్దానికి లక్ష్మిని కలిగినటువంటి వాడు లక్ష్మి అనుగ్రహాన్ని ఉంచుకున్నవాడు. లేనివాడు అనే శబ్దానికి అమ్మవారి దయలేనివాడు. ఎందుకంటే తల్లి కడగంటి చూపులు ఎంతో ఆనందదాయకాలు కోరికను తీర్చేటువంటి కల్పతరువులు. అందుకే ఈ భక్తులు ఇంతగా నృత్యాలు చేస్తూ ఉన్నారు. బాహ్వంతరే మురజిత శ్రుతకౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రద భగవతోపి కటాక్షమాల కళ్యాణమావహతు మే కమలాలయాయాః. కౌస్తుభమణితో అలంకృతమైన మురారి హృదయస్థానంలో ఇంద్రనీలమణుల హారపంక్తి వలె ప్రకాశిస్తూ భగవంతుడైనటువంటి శ్రీనివాసునికి కోరికలను సమకూర్చే కమలాలయ కడగంటి చూపుల మాల మాకు మంగళాలనివ్వాలి అని నృత్యం చేస్తూ ఉన్నారు కళాకారులు. అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందిస్తూ ఉన్నారు. అభిమతాధిక దాన సమర్థుడు శ్రీనివాసుడు అంటూ ఉన్నారు. ఆ సంకల్పాన్ని కలిగించేటువంటిది సిరుల తల్లే. మోక్షాన్ని అపవర్గాన్ని ప్రసాదించేటువంటి శ్రీనివాసుని ధర్మపత్ని. కోరికలను ఈడేర్చేటువంటి ఆ సిరుల తల్లి ఆదిలక్ష్మిగా పరతత్వంగా భావన చేస్తూ ఉన్నారు భక్త బృందాలందరూ కూడా. తామరలన్న
నీ వలపు దారికి దారియు తిన్నులేదు, పొందామర ఆమె మోము తెలిదామర ఆయమ కన్నుదోయి, చందామర ఆమె కేలుగవ తామరలన్ మరలన్ జయించు, కాంతామర వాహిని వికచ తామర సంబులు ఆమె కంజిగుల్. ఆ పద్మముఖ కాంతి స్వరూపాన్ని మహోన్నతంగా భావించి దర్శించి చక్కగా కర్పూర నీరాజనాలు ఎత్తుతూ ఉన్నారు. నమోస్తు కాంత్యై కమలా కమలేక్షణాయి, నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై, నమోస్తు దేవాదిభిరర్చితాయి, నమోస్తు నందాత్మజవల్లభాయి. కాంతిస్వరూపిణి కమలేక్షణ సంపత్స్వరూపిణి దేవతలచే అర్చింపబడేది నందగోపబాలుని ప్రియురాలైనటువంటి ఆ మహాలక్ష్మికి పునఃపునః నమస్కారం చేస్తూ ఆ భజనలతో కోలాటాలతో వివిధ నృత్యాలతో ఎంతగా ఆశ్రయిస్తూ ఉన్నారు. అమ్మా, అలా గరుడునిపై ఊరేగు, నువ్వు మావల నడిచి రావద్దు అని కోలాటాల్లో చక్కగా పాడుతూ ఉన్నారు. ఎందుకంటే అమ్మ పాదాలు అంత సుకుమారమైనవి కనుక, నడువకు మమ్మ పాదనలినంబులు కందడి, మాట బిట్టుగా నడువకు మమ్మ చెక్కును నొక్కులతో అలమేలు మంగని, వెడనగము నీ మొగంబునకు వెన్నెలలాయ అటంచు నీ సతిన్, వడతులు మేలమాడుదురు పల్కుల తేనెల వెంకటేశ్వర.
సురదా.